taste of India, desi irusle chirunama. Salaam alaikum, Eid Mubarak. ETV Abhiruchi prekshakulandariki Eid Mubarak ni telichestu ee roju mee andari kosam oka chakkati recipe tho vachesanu. So mari aa recipe enti ante Kheema Malai rolls. So Eid ki taggattuga unnai kada. Okay, mari festival angane intlo గుమగుమలు ఆడిపోతూ ఉంటుందన్నమాట. కిచెన్లో ఆ గుమగుమలన్నీ హాలు వీధిలో కూడా వచ్చి పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా ఈద్ సెలబ్రేట్ చేసుకుంటే ఓకే, అదే సెలబ్రేట్ చేసుకొని వాళ్ళైతే పక్కింట్లో ఏం జరుగుతుందని రోజంతా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. సో మీ పక్కింటోళ్ళకి కూడా పెట్టండి. ఆ పెట్టండి అంటే గుర్తొచ్చింది, అసలు ఈద్ అనే ఫెస్టివల్కి ఉన్న స్పెషాలిటీనే అది, సాక్రిఫైస్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఏది వండుకుంటే దాన్ని 3 పార్ట్స్ చేస్తారు. ఒక పార్ట్ వెరీ పువర్ పీపుల్, మనకి వాళ్ళెవరో తెలియాల్సిన అవసరం లేదు, అది బెగ్గర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరో రోడ్ సైడర్స్ ఎక్కడో ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, ఒక అనాథాశ్రమం కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు, ఎవరికైనా ఒక పార్ట్ డొనేట్ చేస్తారు. ఇంకొక పార్ట్ రిలేటివ్స్కి డొనేట్ చేస్తారు. అండ్ ఇంకొక పార్ట్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు తీసుకుంటారు. ఈరోజు మన ముస్లిం కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా చక్కగా డ్రెస్అప్ అవుతారు అండ్ ప్రేయర్స్ చేసుకుంటారు, ఈద్ ప్రేయర్స్ చేసుకుంటారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కానీ కుక్ చేసుకున్న ఫుడ్ని కానీ 3 పార్ట్స్ చేసి ఇలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. ఇది వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఈద్ పండుగ. నిజంగా ఇలాంటి పండుగలు ప్రతి కమ్యూనిటీలో, అంటే ప్రతి రిలీజియన్లో ప్రతి నెల ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు ఆకలితో బాధపడే వాళ్ళకి కాస్త ఫుడ్ దొరుకుతుంది కదండి. అంటే దేవుడు పేరు చెప్తే కంపల్సరీగా ఇస్తారు. కొంతమంది ఉంటారు పెద్ద మనసు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఒక వాట్ యు కాల్ అడాప్ట్ చేసుకుంటారనమాట, మేము డొనేట్ చేయాలి అని. కార్పొరేట్ కంపెనీస్లో చూస్తే శాలరీలు ఎవ్రీ మంత్ కట్ అయిపోతుంది, మీరు చేస్తారా చేయరా వాళ్ళు ఎవరు అడగరు, మీ శాలరీ నుంచి డైరెక్ట్ డిడక్షన్ టు చారిటీ అనమాట వెళ్ళిపోతుంది. సో ఇలా అందరికీ అవేర్నెస్ వచ్చి చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా నేర్పించి స్కూల్స్ నుంచి కూడా, అంటే స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి స్కూల్స్ వాళ్ళు కూడా ఇలా డొనేషన్స్ని స్టార్ట్ చేస్తే కనుక పిల్లలకి అప్పటి నుంచే తెలుస్తుంది ఓకే మనం డొనేట్ చేయాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి పెట్టాలి అన్నది చాలామందికి తెలిసి చేయడం ప్రారంభిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్లో కూడా నేను చూశాను ఈ డొనేషన్ కానీ ఆర్ఫనేజ్ని విజిట్ చేయడం కానీ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇలాంటి మంచి మంచివన్నీ స్టార్ట్ అయ్యాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈద్ అంటే నాకు చాలా ఇష్టం బికాస్ దే డొనేట్ టు పువర్ పీపుల్. ఓకే, మరి రెసిపీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఈ కీమా మలై రోల్స్కి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి అని అనిపిస్తుంది చూడటానికి, బట్ వెరీ సింపుల్, మన కిచెన్లో ఉండవే. నేను చెప్పేస్తూ ఉంటా ఒక్కొక్కటి, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంత ఈజీనా ఈ రెసిపీ అని మీకే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తెచ్చుకుంటాను, ఇలాచీ, గ్రీన్ ఇలాచీ, జీలకర్ర, పిస్తా, ధనియాలు, లవంగాలు, బాదాం, కాజు, అల్లం ముక్కలు, జాజికాయ పొడి, పల్లీలు. ఓకే, ఇవన్నీ మనం డ్రైగా మిక్సీ పౌడర్ చేసుకోవాలి, వెట్ చేసుకోవద్దు. ఓకే, రెడీ. కొంచెం సాల్ట్, కాస్త కారం, మటన్ కీమా, కీమా కబాబ్స్ కదా ఇవి, కీమా మలై కబాబ్స్. సో మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు వాటర్ అవసరం అయినప్పుడు మాత్రమే వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి కీమాలోని కాస్త మాయిశ్చర్ అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు మనం సాఫ్రాన్ కలిపిన వాటర్ని కొంచెం యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు నేను
రోల్స్ లాగా తయారు చేసుకుంటాను. రోల్స్ అంటే జనరల్గా మీ అందరికీ ఏది గుర్తొస్తుందంటే ఫ్రాంకీస్ లాగా చికెన్ రోల్స్ రోటీలో పెట్టి చేస్తారు, అలా కాదు. ఇది రోల్ షేప్లో ఉంటుంది, ఇది రోల్ కబాబ్ అన్నమాట. అందుకే కదా మనం అంటున్నాం కీమా మలై రోల్స్, కానీ కబాబ్స్ లాగా ఉంటాయి. చూపిస్తాను. కొంచెం ఇలా టైట్గా దీన్ని ప్రెస్ చేసుకుంటూ మీకు మరీ పెద్దవి అయిపోతా అనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు కూడా. ఓకే, ఒకటి రెడీ అయిపోయింది, ఇంకొకటి తయారు చేసుకుంటాను. సో ఈరోజు మస్జిద్స్ అన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి, ఈద్ కాబట్టి అందరూ ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఈరోజు సెలబ్రేషన్స్ అన్నీ సాక్రిఫైస్తో పాటు కొంచెం రిలేటివ్స్ రావడం వెళ్ళడం అందరూ ఒకే చోట ఉండడానికి ట్రై చేయడం. జనరల్గా ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు అయితే లైక్ ఫాదర్ ఇన్ లా వాట్ ఎవర్ ఇంటికి పెద్దలు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఉద్యోగరీత్యా బిజినెస్ పరంగా దూరంగా వెళ్ళిపోయి ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాని, వేరే సిటీస్లో ఉండడం లేకపోతే అదే సిటీలో ఉన్నా దూరంగా ఉండడం. సో ఇలాంటి వాళ్ళందరూ ఈద్ రోజు కలుసుకొని అందరు చక్కగా మీట్ తినేవాళ్ళైతే ఒక ఫుల్ గోట్ని సాక్రిఫైస్ చేసి దేవుడికి దాన్ని 3 పార్ట్స్గా చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి ఒక పార్ట్, రిలేటివ్స్కి ఒక పార్ట్, అండ్ అలాగే పూర్ పీపుల్కి ఒక పార్ట్ ఇచ్చి తయారు చేసుకుంటారట. ఓకే, ఇలాంటి రోల్ నేను ఇంకోటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను రెడీగా ఫ్రై చేసే ముందు. సో రెడీగా ఉన్నాయి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని వీటిని ఘీతో ఫ్రై చేసుకోవాలి. సో షాలో ఫ్రై, నాట్ డీప్ ఫ్రై. సో ఘీ వేయగానే మనకి అనిపించే అరోమా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని అంటే ఈ రోల్స్ని మనం ఘీలో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా అటు ఇటు తిప్పితే మనకి ఘీ అంతా ఫస్ట్ దీనికి రబ్ అవుతుంది. ఇందులో మనం డ్రై నట్స్ వేసుకున్నాం కదా, బాదాం, కాజు, పిస్తా, ఇవన్నీ ఇవి ఎప్పుడు గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఎక్కువగా ముస్లిమ్స్ ఫ్యామిలీస్లోని ఈ డ్రై నట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారన్నమాట, ఏదో ఒక ఫామ్లో స్వీట్ కావచ్చు. ఇప్పుడు అయితే అందరు తీసుకుంటున్నారు ఆరోగ్యానికి మంచిదని, ప్రతిరోజు ఒక గుప్పెడు నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవాలని ఇవన్నీ సూత్రాలు పాటిస్తున్నారు, ఎందుకంటే హెల్త్లో పాడవుతున్నాయి కాబట్టి. బట్ ఎప్పటి నుంచో ముస్లిమ్స్లో మాత్రం డెఫినెట్గా ఈ డ్రై ఫ్రూట్స్ తిండు అన్నది ఫెస్టివల్స్ రోజు స్పెషల్గా వాటితో రెసిపీస్ తయారు చేసుకోవడం అన్నది వాళ్ళకి అలవాటు. ఓకే, మనం ఇందులోని ఏది ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ అయితే ఏం లేదు. పల్లీల పౌడరు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అండ్ మటన్ నేను ఆల్రెడీ హాఫ్ కుక్ చేసి పెట్టుకున్నాను కీమా, సో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. సో వెరీ సింపుల్, వెరీ ఫాస్ట్ అండ్ వెరీ టేస్టీ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా. అండ్ ఘీ వేసుకునేటప్పుడు ఏంటంటే మనం హైలో పెట్టగానే ఎక్కువ స్మోక్ లాగా ఫామ్ అవుతుంది, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. జనరల్గా రోల్స్ అనగానే అందరూ ఫ్రాంకీ టైపు రోటీని రోల్ చేసుకొని మనం అందులో స్టఫ్ చేసుకుంటాం, చికెన్, మటన్ ఏదో ఒకటి అలా అనుకుంటారు. బట్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. బట్ దీని పేరు కూడా కీమా మలై రోల్స్. ఓకే, ఆల్మోస్ట్ డన్, ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. కీమా మలై రోల్స్ రెడీ అయిపోయి, దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీమా మలై రోల్స్కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1 కప్పు, యాలకులు 4, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కాజు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, లవంగాలు 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, సాఫ్రాన్ చిటికెడు, జాజికాయ పొడి చిటికెడు, నెయ్యి 3 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కీమా మలై రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో యాలకులు, జీలకర్ర, పిస్తా, ధనియాలు, లవంగాలు, బాదం, కాజు, అల్లం ముక్కలు, జాజికాయ పొడి, పల్లీలు వేసి మిక్సీ పట్టి పొడిలాగా చేసుకొని తగినంత ఉప్పు, కారం, మటన్ కీమా వేసి బాగా కలిపి రోల్స్ లాగా చేసుకొని తర్వాత పాన్ పెట్టి నెయ్యి వేసి రోల్స్ని అన్ని వైపులా ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే కీమా మలై రోల్స్ రెడీ. మలై రోల్స్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి, వేడి వేడిగా ఉంది.
మసాలా స్పైసెస్ అన్నీ బాగా ఫ్లేవర్ తెలుస్తున్నాయి, ఎందుకంటే అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. పల్లీల పొడి, కీమా పీసెస్, సూపర్గా ఉంది. అంతకన్నా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. ఓవరాల్గా సూపర్గా ఉంది. అండ్ ఇంటికి వచ్చిన గెస్ట్లకు పెట్టడానికి అయితే మాత్రం వండర్ఫుల్ డిష్, హెల్దీ డిష్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఈద్ స్పెషల్గా మీ అందరి కోసం ఒక మంచి రెసిపీని పరిచయం చేశాను. ఈ కీమా రోల్స్ చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, అండ్ హెల్దీ రెసిపీ, అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అండ్ వన్స్ అగెయిన్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఈద్ ముబారక్. విష్ యూ వెరీ హ్యాపీ ఈద్. మరొక మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.